మహానాడు ఉత్సాహంగా సాగుతోంది. నేతలు కార్యకర్తలు సందడి చేస్తున్నారు. ఇవాళ మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బర్త్డే వేడుకలు మహానాడు వేదికపై నిర్వహించారు. మహానాడు స్ఫూర్తితో ముందుకు వెళ్తామని నేతలు చెబుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. ఇక్కడ పుట్టినరోజు వేడుకలు కూడా ఎమ్మెల్యేలు మహానాడులోనే నిర్వహించుకుంటున్నారు. అలాగే గుంటూరు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తన బర్త్డే మోదుగుల వేణుగోపాల్ రెడ్డితో పాటు మంత్రి పత్తిపాటి పుల్లారెడ్డి కూడా పుట్టినరోజు వేడుకలను కూడా ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు సమక్షంలో నిర్వహించుకుంటున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేలు కూడా పుల్లారావు గారు ఎట్లా ఉంది, మొత్తం మీద మీ బర్త్డే మహానాడులోనే మీరు బర్త్డే నిర్వహించుకుంటున్నారు, ఎట్లాంటి స్పందన కనిపిస్తుంది? అలాగే మీ పార్టీ జాతీయ పార్టీగా రూపాంతరం జరిగింది, ఈ సందర్భంలో జరుగుతున్న బర్త్డే ఏ విధంగా ఉంది మీ ఫీలింగ్? మహానాడు నిన్న మా ఆంధ్రుల ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి బర్త్డే. నిన్న తెలుగుదేశం తెలుగు జాతి మొత్తం కూడా గర్వంగా నిన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరిగింది. ఈరోజు మూడవ రోజు మహానాడు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మూడు రోజుల పాటు ఈ రాష్ట్రానికి ఒక దిశ నిర్దేశించేటువంటి విధానాలను మహానాడు ద్వారా తెలియజేయడం జరిగింది. 5, 6, 8 మూడు రోజులు కూడా గుంటూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు గారు మంచి కార్యక్రమాలు, చరిత్రలో నిలిచిపోయేటువంటి కార్యక్రమాలకి భూమి పూజ చేయబోతా ఉన్నారు. జన్మదిన శుభాకాంక్షలు. అలాగే ఆర్థిక కమిటీ నిర్వహణ కూడా ప్రతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఎంపీ గరికపాటి రామ్మోహన్ గారు ఈ మహానాడు కార్యక్రమాన్ని కూడా సమర్థవంతంగా నిర్వహించారు. ఎట్లా ఉంది మహానాడులో మీరు నిర్వహించినటువంటి రోల్ కనుక చూస్తే చాలా సమర్థవంతంగా నిర్వహించారు, ఏ విధమైనటువంటి స్పందన కార్యకర్తల నుంచి వ్యక్తమైంది? చాలా బాగుంది. 34వ మహానాడు, అందులో చంద్రబాబు నాయుడు గారు నూతన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత ఇది మొదటి మహానాడు. ఈ మహానాడు గతంలో కంటే కూడా రెండు రాష్ట్రాల్లో, ఉభయ రాష్ట్రాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చారు. స్పందన మేము అనుకున్న ఊహించిన దానికంటే కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. మీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఎంపీగా ఉన్నారు, ఇవాళ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎమ్మెల్యేగా చూస్తున్నటువంటి మొట్టమొదటి మహానాడు ఇది. మీకు ఈ మహానాడులో కార్యకర్తలు, ఏపీ ప్రాంతానికి సంబంధించినటువంటి కార్యకర్తల నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది? అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ యొక్క జాతీయ స్థాయిలో చంద్రబాబు ఎన్నికటం 34వ మహానాడుకు ఒక ప్రత్యేకత ఉంది. విభజన జరిగిన తర్వాత రేపు 6వ తారీఖు న్యూ క్యాపిటల్ శంకు శిలాన్యాసం, అట్లాగే 5వ తారీఖున అగ్రికల్చర్ యూనివర్సిటీకి, అట్లాగే 8వ తారీఖున సంవత్సరంలో సాధించినటువంటి విజయాలన్నీ కూడా రేపు గుంటూరు కేంద్రంగా చెప్పబోతున్నాం. డెఫినెట్ గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కి పూర్తి న్యాయం చేసేటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు చెప్పిన నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు. బట్ ఈ రోజున బాధ్యతలు మోయటం అనేది మా ముందు పెను సవాళ్లు. ఈ మహానాడు చేసిన తీర్మానాలకి అర్థం పట్టే విధంగా పరిపాలన కూడా రాబోతుందని చెప్పి భావిస్తూ, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల్ని ఈ మహానాడు ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆయన బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి బాధ్యత ఆయన మీద ఉన్నాడు. మేము ఎమ్మెల్యేలుగా ఆయన సహకరిస్తామని చెప్పి మహానాడు ద్వారా తెలియజేస్తాం.